హరీష్ రావు చూడు ఈ వార్త నీకోసమే. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా హరీష్ రావుకి పొగబెట్టడానికే ఆరోగ్య మంత్రిని చేసినట్టు కనబడుతుంది నాకైతే. కొడుకు కోసం అల్లుని బలి ఇవ్వబోతున్నాడు కేసీఆర్, అందుకే ఈ ఆరోగ్య శాఖని కట్టబెట్టిండేమో అనిపిస్తుంది. ప్రతిరోజు హరీష్ రావుని ఇగో ఇట్లాంటి కథనాల ద్వారా జనం తిట్టుకోవాలి, హరీష్ని జనాల్లో మొత్తానికి పలచన చేయాలి, ఇది కేసీఆర్ ఆలోచన. ఇది కేసీఆర్ కేటీఆర్ కుట్ర. బడ్జెటే లేదాడ, 256,000 కోట్లలో ముక్కి మూలిగితే వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ హెల్త్ మీద 5-6%. ఈ 5-6% ఉన్న బడ్జెట్లో 10% లోపే ఈ బడ్జెట్లో ఉన్న కేటాయించింది కూడా ఖర్చు పెట్టారు. చివరికి పరిస్థితి ఎట్లా ఉందండి ఇది చూడండి. గాంధీలో అడ్మిషనా, ఫ్యాన్ కొనండి. ఆర్థో ఫిమేల్ వార్డులో పనిచేయని పంకాలు, మీరు తెచ్చుకోండి అని సూచిస్తున్న డాక్టర్లు, ఫండ్స్ లేవంటున్న అధికారులు, ఏర్పాటు చేసుకునేందుకు పేషెంట్ల పాటలు, జిల్లాల నుంచి వచ్చిన రోగులకు నరకం. సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వానికి? ఇగో ఫ్యాన్ కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నారండి. ఇగో ఇక్కడ ఇక్కడ ఒక ఫ్యాన్. గాంధీ దవాఖానాలో సొంత టేబుల్ ఫ్యాన్ల వినియోగం ఇట్లా. ఇగో ఇదొక ఫ్యాను, ఇదొక ఫ్యాన్. ఏందండి పరిస్థితి? ఇది రాష్ట్రమా? ఇది ఆరోగ్య తెలంగాణ? ఎట్లా ఎట్లా వస్తాయా మీకు నోటికి మాటలు? కామన్ సెన్స్ ఉండాలి కదా కొంచెమన్నా మాట్లాడేటప్పుడు. పేద ప్రజలు ఫ్యాన్లు కొనుక్కొని రావాలన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే? ఇదా ప్రభుత్వ వైద్యం? కనీసం హాస్పిటల్లో ఫ్యాన్లు ఉండవా? ఎంత ఖర్చు అవుతుందండి ఫ్యాన్లు పెట్టడానికి ఒక హాస్పిటల్లో? 256,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇది పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో? ఇక వీళ్ళు ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటే వీళ్ళు అమలు చేసేది. నీకు ఏదైనా రోగం వస్తే, నీకు ఏదైనా కంటికి జబ్బు వస్తే, నీకు పంటి నొప్పి వస్తే ఢిల్లీ కురుకుతావు, లేకపోతే ఇక్కడ నీ కులపోల యశోద ఆసుపత్రి ఉంది. మరి పేద ప్రజలకు ఏముందండి? వాళ్ళు ఎక్కడ పోవాలి? చచ్చిపోవాలా? నువ్వు ఢిల్లీకి పోవాలి అనారోగ్యం పాలైతే, మేము మాత్రం శ్మశానానికి పోవాలి. ఇగో మీరే తెచ్చుకోండి సూచిస్తున్న డాక్టర్లట. ఫీమేల్ వార్డులో సీలింగ్ ఫ్యాన్లు లేని దృశ్యం చూడండి. ఇగో ఫ్యాన్లు లేవు. అనారోగ్య సమస్య, గాంధీ దవాఖానాలో చేరుతున్నారా? ఒక్క నిమిషం, వెంట టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అసలే వేసవి కాలం ఉక్కపోతా, దోమలు ఈగల దాడిని తట్టుకోలేరు. అక్కడి పలు వార్డులలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. కార్పొరేట్కు ధీటుగా దవాఖానాలు తయారు చేస్తామని సీఎం కేసీఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మౌలిక వసతులు లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. గాంధీ ఆసుపత్రిలో అడ్మిషన్ పొందాలంటే వెంట ఫ్యాన్ తీసుకెళ్లాల్సిందే. అక్కడి కొన్ని వార్డులలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకోవాలంటూ స్వయంగా డాక్టర్లే సూచిస్తూ ఉండడం గమనార్హం. ఫస్ట్ ఫ్లోర్లోని ఆర్థో ఫిమేల్ వార్డులో ఎన్నో రోజుల నుంచి ఈ సమస్య వేధిస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. వేసవి కావడంతో రోగులు, అటెండెంట్ల పాటలు అన్నీ ఇన్ని కావు. 3-4 ఫ్లోర్లలోని మరిన్ని వార్డులలో కూడా కొన్ని ఫ్యాన్లు తిరగడం లేదు. చాలామంది ఇళ్ల నుంచి సొంత ఫ్యాన్లను తీసుకొస్తున్నారు. మరికొందరు కొత్త ఫ్యాన్లు కొనుగోలు చేసి మరీ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక జిల్లాల నుంచి వచ్చినోళ్ళు, ఆర్థిక స్తోమత సరిగ్గా లేనోళ్ళు ఫ్యాన్లు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. చికిత్స కన్నా ఫ్యాన్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తున్నదని పలువురు పేషెంట్లు వాపోతున్నారు. ఫ్యాన్లు ఉన్న వార్డులకు తరలించాలంటూ మరికొంతమంది రోగులు బతిలాడుకుంటున్నారు. ఛీ, ఇంత ఇది ప్రభుత్వమా? దీని ప్రభుత్వం అంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా.